मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी प्रभुत्वं माटल प्रभुत्वं कादनि चेतल प्रभुत्वमनि वैएसआर कांग्रेस पार्टी महिला विभाग राष्ट्र प्रधान कार्यदर्शि कोलगट्ट श्रावणि अन्नारु। ఈ రోజు పట్టణంలోని 10వ డివిజన్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు। తండ్రికి తగ్గ తనయుడిగా మాట తప్పని మడమ తెప్పని నేతగా ప్రజలకు అండగా ఉంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన చేస్తున్నారన్నారు। సంక్షేమ పథకాలను క్యాలెండర్ రూపంలో చేపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు। ప్రజల కష్టాలను తీర్చేందుకు నవరత్నాల పథకాలను రూపొందించి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరూ ఆశీస్సులు అందించాలన్నారు। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతాన్ని కొనియాడారు। అన్ని వయసుల వారికి ఏదో ఒక రూపంలో పథకాలను అందిస్తూ ప్రజా సంక్షేమ పాలన రథసారధిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి లేని పాలన అందిస్తున్నారన్నారు। విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కొలగట్ల వీరభద్రస్వామి పదవి చేపట్టిన తర్వాత నియోజకవర్గం అంతా కలిసి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకొని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారన్నారు। గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 రోజులకు ఒకసారి ప్రజలకు మంచినీరు అందితే శాసనసభ్యునిగా కొలగట్ల వీరభద్రస్వామి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకు మౌలిక వసతుల కల్పన దిశగా పనిచేస్తూ పట్టణ ప్రజలకు రోజు విడిచి రోజు మంచినీరు అందేలా కృషి చేశారన్నారు। 10వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు నాయని మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జోనల్ ఇన్ఛార్జ్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు సంగమరెడ్డి బంగారనాయుడు, ఏఎంసీ వైస్ చైర్మన్ రెడ్డి గురుమూర్తి, జోనల్ ఇన్ఛార్జ్ మరియు పార్టీ జిల్లా సేవాదళ అధ్యక్షుడు మారం బాలబ్రహ్మారెడ్డి, 10వ డివిజన్ పార్టీ పోటీ అభ్యర్థి నాయని పద్మ తదితరులు పాల్గొన్నారు। మన జగనన్న ప్రభుత్వం చాలా ఏ ప్రయాసాలకు వచ్చి మనకి అన్ని పథకాలు ఆల్రెడీ ఒకటి ఒక పథకం ఏదో వచ్చే ఉంటుంది, ఆ పథకాలన్నీ మీకు తెలుసు। అలాగే మరిన్ని పథకాలు మనకి రావాలంటే మన జగనన్న మరో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, దానికి మీ అందరూ కృషి చేయాలి। అలాగే మా వంతు కృషి కూడా మేము చేస్తున్నాం కాబట్టి నొక్కితే చాలు అది ఎలా ఆయుధంగా మారింది ఒక్కసారి ఆలోచన చేస్తే మరి ఈ రోజు మనకున్న మన చేతిలో ఉన్న ఒక్క ఈ హక్కు మాత్రమే రేపు మన పిల్లల భవిష్యత్తుని వాళ్ళ తలరాత్రులు మారుస్తుంది, అవునా కాదా? ఈ రోజు మనకున్న ఈ చిన్న హక్కుని మనం ఉపయోగించుకుంటే మన రాష్ట్రం మొత్తం మన రాష్ట్రంలో ఉన్న అవినీతి అంతా ఎండ్ అయిపోయి ఒక మంచి స్థానానికి చేరుతుంది। తండ్రి బాటలో నడుస్తూ తండ్రి యొక్క గౌరవాన్ని కాపాడుకునేందుకు మరి అదే బాటలో నడుస్తూ మరి నేడు అధికారంలోకి రాకముందే ఒక చిన్న మేనిఫెస్టో ఒక చేతుల అర చేతులు సరిపోయినంత మేనిఫెస్టోని ఇస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత పలానా రోజున పలానా పథకాన్ని అమల్లోకి తీసుకువస్తున్న చెప్పిన ఏకైక నాయకులు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు। చోట్ల లైట్లు వచ్చాయి, రోడ్లు వచ్చాయి, ట్రైన్లు, కాలువలు, బోర్లు ఇలా లెక్కలేనివన్నీ మన విజయనగరం మొత్తానికి కొత్త కొత్తగా పుట్టుకొచ్చాయి। మరి ఇవన్నీ ఎలా వచ్చాయి? గత ప్రభుత్వంలో లేనివి నేడు మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఎలా వచ్చాయి అని ఒక్కసారి ఆలోచన చేస్తే మరి ఈనాటి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం। ఒక ఆడబిడ్డకి అండగా దండగా నించుంటున్న మా జగనన్న మా అందరి కోసం ఉన్నాడనే ఒక నమ్మకాన్ని ప్రతి ఒక్క గుండెలో ప్రతి ఒక్క కుటుంబంలో నేడు కనిపిస్తుంది।